దైవాంశసంబంధులు సత్య ధర్మ నేత దయాకరులొకటిని చేత మరి వారు 13 సంవత్సరాల అరణ్యజ్ఞాతవాసాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మా రాజ్యానికి మాకు తిరిగి ఇస్తారేమో దుయ్యోధనాడు అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈవిడ ఏమైనా ఉద్దేశం ఉన్నదా అంటే పాండవులు ఫలానా వారి నాకు చోట ఉన్నారనేటటువంటి జ్ఞాపకాన్ని కూడా పక్కన పెట్టేశారు ఎందుకంటే గుర్తుకొస్తే గనక సరిగ్గా మనసులో ఉన్న ఆలోచనలతో నేను చేసేటటువంటి కార్యాన్ని సవ్యంగా చేయలేననేటటువంటి ఉద్దేశంతో పాండవులారని ఆలోచన వదిలేశారు అప్పుడు चाल मुख्यमंत्री अंकने ये कार्यक्रम मदलपे
చేసినప్పుడు ముహూర్తమాలు చూసుకుంటారు, ముఖ్యంగా పెళ్లి విషయంలో ఇలాంటి కార్యక్రమాల విషయంలో. ఆఖరికి మనం ఎక్కడికైనా ప్రయాణించాలన్నప్పుడు అని ఏదో మూఢనమ్మకాలో అపనమ్మకాలు అపశీకునాలు అనుకోకండి. సమయ పాలన అనేది మనిషికి చాలా ముఖ్యం. అందుకనే అమృత ఘడియల్లో బయలుదేరితే మనం ఏ కార్యాన్నైనా నెరవేర్చుకోవచ్చును. ఈ మాట చెప్తున్నాను కదా అని ఒక ఆయన పొద్దున లేచి బయలుదేరి వస్తూ ఉన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు మొహం నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వాళ్ళకి బాగా తెలిసిన ఐవో స్వామి ఒకడు అంటే, స్వామి నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. కుక్కి ఎదురు వచ్చింది, అది కుడి వైపున పోతే మంచిదా ఎడమ వైపున పోతే మంచిదా చెప్పండి స్వామి అంటే, అట్లాంటివి చెప్పి చెప్పి ఈయన బాగా అప్పటికి విసిగిపోయినాడు స్వామి. నాయన అది కుడి వైపున పోయినా మంచిదే ఎడమ వైపున పోయినా మంచిదే నీ మీద పడి కరవకుండా ఏ వైపున పోయినా మంచిదే. కాబట్టి నమ్మచ్చుగాక పరిపూర్ణ నమ్మకాలు రాదు. అందుకని జయం అనేటువంటి ముహూర్తంలో బయలుదేరి వెళ్ళిపోయాడు.